కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము పేదరికము, పోవర్టీ. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచూ ఉన్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? నేడు భూలోకంలో మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించినట్లయితే ఎంతోమంది మనుష్యులు పేదరికంలో ఉన్నారు. కనీస అవసరతలు తీరక మాసిపోయినటువంటి వస్త్రములతో, ఉండడానికి ఆశ్రయం లేక నిరాశ్రయులుగా ఉన్నారు. తినడానికి ఆహారం లేక ఆకలిలో ఉన్నారు. దుఃఖంలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, వ్యాధిలో ఉన్నారు, బాధలో ఉన్నారు, నిస్సహాయతలో ఉన్నారు. ప్రేమకు, ఆప్యాయతకు, ఆదరణకు, ఓదార్పుకు నోచుకొననటువంటి వారిగా అనేకులు ఉండుట మనం చూస్తూ ఉన్నాం. వారందరికీ వారిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఓదారుస్తూ ఉన్నాడు. భయపడకుము, దిగులు పడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీ తల్లి గర్భంలో నీవు పిండముగా ఉన్నప్పుడు నీ అవయవములను నిర్మించినవి నా హస్తములే. భయపడకుము, దిగులు పడకుము, నీవెంతో విలువైనటువంటి వాడు, నీవెంతో శ్రేష్టమైనటువంటి వాడు, నీవెంతో యోగ్యుడు. నీవు నా పోలికలో, నా స్వరూపంలో సృజించబడ్డావు. నీలో ఉన్నటువంటి ఊపిరి, నా శ్వాస, నా ఊపిరి నీలో ఉన్నది. అందువలన నీవు జీవించుచున్నావు. నీవు జీవము కలిగినటువంటి వాడు, ఊపిరి కలిగినటువంటి వాడు, ప్రాణం కలిగినటువంటి వాడు. నువ్వు పేదరికంలో ఉన్న, ఆకలితో ఉన్న, నిరాశ్రయునిగా ఉన్న, చేతిలో ద్రవ్యం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న, దిక్కుమాలిన వానిగా ఉన్న, వ్యాధిగ్రస్తునిగా ఉన్న, అందరి చేత తృణీకరించబడుతూ ఉన్న, తిరస్కరించబడుతూ ఉన్న, అవమానపరచబడుతూ ఉన్న, నిర్లక్ష్యపరచబడిన యేసయ్యా చెప్తున్నారు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. ఐ విల్ నాట్ క్యాస్ట్ అవే ఎనీ వన్ దట్ కమ్స్ టు మీ. నీవే స్థితిలో ఉన్నా యేసయ్యా నిన్ను ప్రేమించేవానిగా ఉన్నాడు, నిన్ను ఆదరించేవానిగా ఉన్నాడు, నిన్ను ఓదార్చేవానిగా ఉన్నాడు, నీకు ఆశ్రయాన్ని ఇచ్చేవానిగా ఉన్నాడు, నీ కన్నీరు తుడిచేవానిగా ఉన్నాడు. ఆయన రెక్కల చేత నిన్ను కప్పి అపవాది కలుగుచేయు ప్రతి శోధన నుంచి, ఆకలి దెబ్బల నుంచి నిన్ను తప్పించేవానిగా ఉన్నాడు. నీ పేదరికాన్ని బట్టి కృంగిపోయావా? నీ వస్త్రహీనతను బట్టి దుఃఖంలో ఉన్నావా? నీ నిరుద్యోగాన్ని బట్టి
అలసిపోయావా? నీ తల్లి గర్భమందు నిన్ను రూపించినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను ఆకాశ పక్షులకు నేను ఆశ్రయం ఇవ్వట్లేదా? వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, పెనుగాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఉధృతమైనటువంటి ఈదురుగాలులు వచ్చినా, భయంకరమైనటువంటి చలి కలిగిన, తాళలేనటువంటి ఎండవేడిమి కలిగిన ఆకాశ పక్షులను నేను కాపాడుటలేదా? ఏనాటి ఆహారము ఆకాశ పక్షులకు ఆనాడు నేను దయచేయట్లేదా? సముద్ర మత్స్యములను నేను ఆహార పానీయాలు ఇచ్చి తృప్తిపరచట్లేదా? అరచుపిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడని నేనే కానా? సముద్ర మత్స్యములకు ఆహారం ఇచ్చేవాడని నేనే కానా అని ప్రభు అడుగుతూ ఉన్నారు. నీవు ఆకాశ పక్షుల కంటే, సముద్రంలోని మత్స్యముల కంటే ఎంతో నీవు శ్రేష్ఠుడవు, ఎంతో నీవు ఘనుడవు, ఎంతో యోగ్యుడవు, ఎంతో విలువైనటువంటి వాడు. ఎందుకంటే నా ఊపిరి నీలో ఉన్నది, నా జీవము నీలో ఉన్నది, నా శ్వాస నీలో ఉన్నది. నీ పేదరికాన్ని బట్టి, నీ దారిద్ర్యాన్ని బట్టి, నీ నిస్సహాయతను బట్టి లోకమంతా నిన్ను విడిచిపెట్టేయచ్చు, అసహించుకునవచ్చు, భారంగా చూడవచ్చు, అవమానపరచవచ్చు. నేను నిన్ను విడువును, నేను నిన్ను ఎడమాయను. నెవర్ విల్ ఐ లీవ్ యూ, నెవర్ విల్ ఐ ఫర్సేక్ యూ. విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చిన యేసయ్యా, విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చిన యేసయ్యా, తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా, సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు, సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు, నీవేల దూరమునున్నావు. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా, సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు, నీవేల దూరమునున్నావు. ప్రభువా, నేను అవసరతలో ఉన్నాను, పేదరికంలో ఉన్నాను, వ్యాధిలో ఉన్నాను, నిస్సహాయతలో ఉన్నాను, నిరుద్యోగిగా ఉన్నాను, బలహీనునిగా ఉన్నాను, లేమిలో ఉన్నాను, కొరతలో ఉన్నాను, ఇబ్బందుల కొలిమిలో ఉన్నాను అని నీ సృష్టికర్త అయినటువంటి దేవునికి నీవు మొరపెట్టినప్పుడు, యేసునామంలో ప్రార్థన చేసినప్పుడు, అరచుపిల్ల కాకులను ఆహారమిచ్చి పోషించుచున్నటువంటి దేవుడు నిశ్చయముగా నీకు సహాయాన్ని పంపుతాడు. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయం. ఆయన దరిద్రులను నేల నుండి పైకి లేవనెత్తువాడు, బీదలను పెంట కుప్పల మీద నుంచి పైకెత్తువాడు. నీవు దరిద్రునిగా ఉన్నా, నీవు నిరుపేదగా ఉన్నా, నీ పేదరికంలో నుంచి, నీలేమిలో నుంచి నిన్ను లేవనెత్తి, మొదట నీ స్థితి కొద్దిగా ఉండి నేను తుదకు నీవు మహాభివృద్ధి పొందినట్లు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. ఎండిన మోడుగా ఉన్నటువంటి నిన్ను నీరు కట్టినటువంటి తోటలాగా, దేవుని తోటలాగా ప్రభు చేస్తారు.
హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నటువంటి యేసయ్యకు నీ హృదయంలో చోటివ్వు. యేసుక్రీస్తు ప్రభు మాటలకు చోటివ్వు. యేసుక్రీస్తు ప్రభు వాగ్దానానికి నీ హృదయంలో చోటివ్వు. నమ్ముట నీ వశమైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. ఫర్ దోస్ దట్ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. గాడ్ కెన్ లిఫ్ట్ యూ ఫ్రమ్ యువర్ పావర్టీ. ద గాడ్ హూ ఈస్ ప్రొవైడింగ్ టు ద బర్డ్స్ ఆఫ్ ద స్కై కెన్ వెరీ వెల్ ప్రొవైడ్ యూ ఫర్ ఆల్ యువర్ నీడ్స్. మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుము, తదుపరి నీకు కావలసినవన్నీ కూడా నీకు అనుగ్రహించబడను. యేసయ్య ఆయన ఏమైతే పాటించారో, ఏమైతే బోధించారో, ఏమైతే అనుకరించారో వాటినే ఆయన స్వార్థ పరిచర్య అంతట్లో కూడా బోధించారు. యేసుక్రీస్తు ప్రభు భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త, అన్నింటికీ అధికారి, అన్నింటికీ అధిపతి, అన్నింటికీ అందరికీ రాజు. అయినప్పటికీ చూడండి, మానవ చరిత్రలోనికి మానవునిలో మానవునిగా కలిసి ఉండుటకు ఆయన కోరుకున్నటువంటి మార్గం ఏది? సొలొమోను వంటి ఐశ్వర్యవంతుడైనటువంటి రాజుగా రాలేదు కదా. దాసుని రూపం దాల్చి రిక్తునిగా దరిద్రునిగా ఈ లోకానికి వచ్చారు. ఎందు నిమిత్తము? దరిద్రుడు అయినటువంటి నిన్ను, పేదవాడిని అయినటువంటి నిన్ను ధనవంతునిగా చేయడానికి. దరిద్రులను, పేదవారిని ధనవంతులుగా, ధనికులుగా, ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు. దారిద్ర్యం, పేదరికం యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు. పేదరికంలో ఉన్నటువంటి దుఃఖము, పేదరికంలో ఉన్నటువంటి బాధ యేసుక్రీస్తు ప్రభునికి తెలియను. ఆయన మనవలే అన్ని విషయంలో శోధింపబడిన కానీ ఆయన ఎన్నడను పాపము చేయలేదు. క్రైస్ట్ వాస్ టెంప్టెడ్ ఇన్ ఆల్ ద వేస్ జస్ట్ యాజ్ వీఆర్ బీయింగ్ టెంప్టెడ్, బట్ క్రైస్ట్ నెవర్ సిన్డ్. దట్ ఈస్ వై క్రైస్ట్ ఎలోన్ ఈజ్ హోలీ. The sacrifice of Christ alone is sufficient for the redemption of mankind, for opening the doors of heaven for human race, for reconciling human race to the Creator God. Only the sacrifice of the Passover lamb, Jesus Christ, is sufficient. No other sacrifice could build the broken relationship between human race and God except the crucifixion of Christ, except the crucifixion of the blameless Lamb of God. Because Christ himself has gone through poverty, he knows your heart in your poverty, and he will very well lift you from your poverty. He will very well provide you. మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఈయన ఎరిగి ఉండిన ఎడల మీ పరలోకపు తండ్రి మరణిశ్చయముగా మీకు మంచి ఈవులను ఇచ్చును కదా అని ప్రభు చెప్తున్నారు. దేవుడు మానవులను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించుకున్నాడు. తల్లిదండ్రులు తమ బిడ్డలు పేదరికంలో, లేమిలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకుంటారా? పిల్లలు అడగకముందే వారికి కావలసినవన్నీ కూడా తల్లిదండ్రులు సమకూర్చేవారిగా ఉంటారు. మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఈయన ఎరిగి ఉండిన ఎడల మీ పరలోకపు తండ్రి మరణిశ్చయముగా మీకు మంచి ఈవులను ఇచ్చును కదా అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. యేసయ్య జాలి కలిగినటువంటి దేవుడు, కనికరము గల దేవుడు, మంచితనము గలవాడు. జ్ఞానులు ఇలాగూ ప్రశ్నించవచ్చును, దేవుడు జాలిపరుడైన ఎడల, కనికరము కలిగిన వాడైన ఎడల ఈ అసమానతలు ఎందుకు? పేదరికంగా
పేదరికంలో అనేకులు ఎందుకు ఉండాలి? దారిద్ర్యంలో అనేకులు ఎందుకు ఉండాలి? సమస్యల్లో అనేకులు ఎందుకు ఉండాలి? దేవుడు ఉన్నట్లయితే అని చాలామంది ప్రశ్నించవచ్చు. మనం చూస్తున్నటువంటి ఆర్థిక అసమానతలకు, మనం చూస్తున్నటువంటి మానవులు అనుభవించే శ్రమానుభవం కొరకు కారణాలు ఏంటంటే మానవుని యొక్క స్వార్థము. గ్రీడినెస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ద పోవర్టీ వీఆర్ సీయింగ్ ఇన్ ద వరల్డ్. ద డిజైర్ ఫర్ వెల్త్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద ఈవిల్స్. ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ పాల్ వెరీ వెల్ కుడ్ ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద ఈవిల్స్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద వరల్డ్ ఇన్క్లూడింగ్ పోవర్టీ. ద డిజైర్ ఫర్ wealth is the root cause for all the evils. That is the root cause for the economic inequalities we are seeing in this world. The greediness of man, the desire for earthly comforts, the desire for earthly temporal riches is the root cause for the poverty we are seeing. The solution is very simple. Gospel is the solution for all the evils prevailing in the world, including poverty. The word of God has solution for all the problems mankind is facing today. That is why the holy book, the holy Bible, is appropriate for all times, appropriate and suitable for all situations. The word of God changes things. The word of the Lord can lift you up from your poverty. How is it possible? Idi elagu sadhyamo? For those that believe, all things are possible. My life itself is a testimony. God has lifted me from dunghill. God has lifted me from nothingness. God has fulfilled in my life the promises of Psalm 113. God has fulfilled in my life the promises of Psalm 23. God has fulfilled in my life the promises of Psalm 26. My life for the past 39 years is the living testimony of the power of God. My life itself is a living testimony for divine providence. Brother Lawrence wrote the book, Practicing the Presence of God is the sure guidance for living a holy life. Brother Lawrence practiced the presence of God in his life so he could lead a holy life. He could live a life of contentment in whatever state he was. The servant of the Lord Paul says, I have learned to be content in whatever state I am. Paul never longed for riches. Paul never desired for earthly comforts. Paul never desired for air travel. Paul never desired luxurious stay in restaurants for preaching the gospel. We hear so much preaching. Futile preaching. Could not change the heart of man. Fruitless sermons. Dead preachers delivering dead sermons to dead bones. The word is being preached, but nothing is happening. There is no Holy Spirit in the preaching.
prayerlessness in the pulpit is the root cause of all the evils prevailing in this world. The servant of the Lord, E.M. Bounds, could clearly see how the prayerlessness at the pulpit is the root cause for all the corruption we are seeing in the world. The preacher equipped with the weapon of prayer should preach. Such a preaching changes hearts. Such a preaching brings about conversion. Such conversion we are seeing in the Apostolic Church. No one lacked nothing. All the members of the church shared their riches so that there is no poverty in the church. There was none left in poverty. There was none left in need. The word of God has solution for all the problems. The Apostolic Church stands as an example for the modern churches, with so much futile preaching. Yielding no change, no conversion. ఆది అపోస్తలుల సంఘంలో సమృద్ధిలో ఉన్నటువంటి వారు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు తమ కలిగినటువంటి సమృద్ధిలో నుంచి తమ కలిగినటువంటి ఐశ్వర్యాన్ని, సమృద్ధిని తీసుకుని వచ్చి అపోస్తలుల పాదముల చెంత పెట్టినప్పుడు సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా సమిష్టిగా వాటిని అనుభవించుటను బట్టి ఆది అపోస్తలుల సంఘంలో పేదరికం లేదు. అపోస్తలైనటువంటి పావులు ఏమని చెప్తున్నాడు? మీరు అభివృద్ధి చెందిన కొలది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది, దేవుని సన్నిధికి కానుకలు, అర్పణలు తీసుకుని రండి. ప్రతి ఆదివారం మీరు దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకున్నప్పుడు చందా సమకూర్చి సిద్ధపరచండి. నేను మీ వద్దకు వచ్చినప్పుడు చందాను పోగు చేయట కాకుండా మీరు ప్రతి ఆదివారం కూడుకునినప్పుడు మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన కొలది, అభివృద్ధి చెందిన కొలది, కానుకలు, చందా పోగు చేసి సిద్ధపరిచి ఉంచిన ఎడల నేను వచ్చినప్పుడు ఆ ద్రవ్యాన్ని సంఘంలో యోగ్యులైనటువంటి వ్యక్తులతో యెరూషలేములోని నిరుపేదలకు సహాయము చేయుట కొరకు ఆ చందాను, ఆ ద్రవ్యాన్ని, ఆ కానుకను నేను పంపుతాను. అవసరమైతే నేను కూడా ఆ యోగ్యులైనటువంటి వారితో వెళ్ళి ఆ చందాను యెరూషలేములోని పేదవారికి నేను అందజేస్తాను. పౌలు ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నాడు? దేవుని యొక్క ఆత్మ కలిగి సంఘాన్ని క్రమమైనటువంటి రీతిలో నడిపిస్తూ ఉన్నాడు. వి గివ్ అవర్సెల్స్ టు ప్రేయర్ అండ్ ప్రీచింగ్. ప్రీచింగ్ విల్ బి ఫ్యూటైల్ ఇఫ్ దెర్ ఈస్ నో ప్రేయర్. When the preacher is equipped with the weapon of prayer, Holy Spirit flows through the pulpit, there will be change. There will be conversion of heart. The kingdom of God will be established in the earth. ఆది అపోస్తల సంఘము నేటి సంఘములకు ఎంతో మాదిరిగా ఉన్నది. అపోస్తలులు
ప్రార్థన చేయటి యందును వాక్యము యందును ఎడతెగక ఉండి సంఘంలో యోగ్యులైనటువంటి కృపచేత బలం చేత ఆత్మచేత నింపబడినటువంటి ఏడుగురిని మీలో ఏర్పరచుకునుడి. మేము దేవుని వాక్యాన్ని ప్రకటించుట మానివేసి ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఆహారం పంచిపెట్టుట కొరకు పేదరికంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక సహాయం చేయుట కొరకు మీలో యోగ్యులైనటువంటి వారిని మంచి పేరు పొందుకున్నటువంటి వారిని దేవుని యందు భయభక్తులు గల వారిని ఏడుగురిని ఏర్పరచుకునుడి అని చెప్పినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారు స్టెఫెనును స్టెఫెనుతో పాటు ఇంకను ఆరుగురిని ఏర్పరచుకున్నప్పుడు ఆ సంఘంలోని విధహరాండ్రకు నిరుపేదలకు దేవుని ఆలయంలోని విశ్వాసులు అభివృద్ధి చెందినటువంటి వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఇచ్చినటువంటి ఆ కానుకలు ఆ అర్పణలు పేదవారికి దారిద్ర్యంలో ఉన్నటువంటి వారికి తమ భర్తలను కోల్పోయి నిరాదరణకు గురవుతున్నటువంటి వారికి స్టెఫెను స్టెఫెనుతో కూడినటువంటి ఆరుగురు విశ్వాసులు పంచిపెట్టేవారిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మనస్సు ఇచ్చే మనస్సు. ఇట్ ఈస్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఆది అపోస్తలుల సంఘంలో మనం చూసినట్లయితే దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతికేవారిగా ఉన్నారు. బర్నబా ఐశ్వర్యవంతునిగా ఉన్నాడు. బర్నబా హెబ్రూ భాషలో బర్నబా అనగా ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఆదరణ పుత్రుడు. అతనికి కలిగినటువంటి ఐశ్వర్యానంతా కూడా ధనానంతా కూడా అపోస్తలుల పాదములు చెంద పెట్టాడు దేవుని రాజ్య స్వార్థ కొరకు. ఎంత యోగ్యునిగా ఉన్నాడు బర్నబా. అపోస్తలైనటువంటి పౌలును సంఘంలో నిలువబెట్టి అపోస్తుడైనటువంటి పావులు మారుమనస్సు పొందాడు. పూర్వము హింసకునిగా దూషకునిగా ఉన్నటువంటి పావులు క్రీస్తు కొరకు సాక్షిగా మారాడు అని సంఘమంతటి ఎదుట మంచి సాక్ష్యం చెప్తున్నాడు బర్నబా. పావులు యొక్క యోగ్యతలను బట్టి సంఘంలో పావులు కొరకు సాక్షిగా బర్నబా నిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. నేడు బర్నబా వంటి ఐశ్వర్యవంతులు కావాలి. దేవుని నామహిమార్థము నిలవబడినటువంటి బర్నబా వంటి ఐశ్వర్యవంతులు సంఘంలో కావాలి. నేటి ధ్యానాంశము పేదరికము, పోవర్టీ. ద చర్చ్ షుడ్ క్యారీ ఆన్ ద మిషన్ ఆఫ్ క్రైస్ట్. ద చర్చ్ ఇస్ ద ల్యాంప్ స్టాండ్. The light of church should shine in the lives of those that are oppressed, of those that are hopeless, of those that are sick and bedridden and battling with life-threatening diseases. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఇంత గొప్ప తలాంతు, ఇన్ని గొప్ప వాగ్దానాలు పొందుకున్నటువంటి విశ్వాసులు మౌనంగా ఉండతగునా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని మేలులు పొందుకున్నటువంటి విశ్వాసులు క్రైస్తవులని చెప్పబడుతున్నటువంటి వారు మౌనంగా ఉండదగునా? కోతెంత విస్తారమాయనే, కోసేటి పనివారు కొదువాయనే, కోతెంత విస్తారమాయనే, కోసేటి పనివారు కొదువాయనే, యజమాని నిధులన్ని నిలువాయనే, యజమాని నిధులన్ని నిలువాయనే, ఇది కోతకు సమయం పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా.
ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ప్రార్థన చేయుదమా పంటను కోయుదమా ప్రార్థన చేయుదమా పంటను కోయుదమా సంఘమ మౌనము దాల్చకుమా కోసేటి పనిలోన పాలుందుమా సంఘమ మౌనము దాల్చకుమా కోసేటి పనిలోన పాలుందుమా యజమాని నిధులన్నీ నీవే కదా యజమాని నిధులన్నీ నీవే కదా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా ఆది అపోస్తలులు ఎలాగూ దేవుని వెలుగును ప్రతిబింబించారు. వారు వెళ్ళినటువంటి ప్రతి చోట వెనువెంట జరుగుచున్నటువంటి అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, సూచక క్రియలను బట్టి క్రీస్తు నామం ఎలాగూ ఘనపరచబడింది, ఎలాగూ మహింపరచబడింది, దేవుని రాజ్య సువార్త, దేవుని వాక్యము ఎలాగూ విస్తరించింది, సర్వలోకానికి ఎలాగూ సువార్త ప్రకటించబడింది. తిమోతి ఒక్కడు భారతదేశానికి సువార్థికునిగా వెళ్ళటం వలన ఎంత గొప్ప ఉద్యమం. తోమ, తిమోతి కాదు తోమ, భారతదేశానికి సువార్త పట్టుకుని వెళ్ళినాడు, హతసాక్షిగా మారిపోయినాడు. తోమను బట్టి భారతదేశంలో ఎంత గొప్ప ఉద్యమం, ఎంతమంది ఆత్మలు రక్షించబడ్డాయి, ఎంతమంది నిజదేవుని ఎరిగి ఉన్నారు. దేవుని సేవకుడు, దేవుని శిష్యుడు, పరిశుద్ధుడు అయినటువంటి తోమ హతసాక్షిగా మారుటను బట్టి భారతదేశం అందంతటా కూడా క్రీస్తు ప్రేమను తెలుసుకున్నారు కదా. బైబిల్ గ్రంథం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడింది కదా. దేవుని వాక్యం మారుమ్రోగుతున్నది కదా. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘంతో పౌలు చెప్తున్నాడు, మిమ్మల్ని బట్టి దేవుని వాక్యము ప్రతి చోట మారుమ్రోగుతున్నది. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని వాక్యాన్ని ప్రతిధ్వనించేవానిగా ఉండాలి, దేవుని వెలుగును ప్రతిబింబించేవానిగా ఉండాలి, తనున్నటువంటి స్థలంలో దీపస్తంభంగా ఉండాలి, తనున్నటువంటి స్థలంలో ఒలివ చెట్టులాగా ఉండాలి. దేవుని సముఖ ముందు రెండు ఒలివ చెట్లు ఉన్నాయి పరలోకంలో. ఆ ఒలివ చెట్లు చేసే పని ఏంటి? పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర దేవుని సముఖ ముందు రెండు ఒలివ చెట్లు ఉన్నాయి. ఆ ఒలివ చెట్ల పని ఏమిటి? నిత్యము కూడా ఆ ఒలివ చెట్లు ఒలివ తైలాన్ని ఆ దీపస్తంభంలోనికి పోయిచు ఉండుట వలన దేవుని పరిశుద్ధ సన్నిధిలో, దేవుని మందిరంలో, పరలోకంలో నిత్యము దీపము వెలుగుతున్నది. యేసునామము ధరించినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు ఆత్మను పొందుకున్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని కలుగునటువంటి వారు సాధారణమైనటువంటి మనుషులు కారు. దోస్ దట్ ప్రొసెస్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్, దోస్ దట్ ప్రొసెస్ జీసస్ క్రైస్ట్ ఆర్ నాట్ ఆర్డినరీ బీయింగ్స్, దే ఆర్ ద స్టార్స్ ఆఫ్ ద స్కై. యాజ్ ద స్టార్స్ ఆర్ షైనింగ్ దేర్ లైట్ అండ్ బ్రైటనింగ్ ద స్కై, దోస్ దట్ ప్రొసెస్ ద లివింగ్ వర్డ్ ఆర్ షైనింగ్ ఇన్ ద ఎర్త్ amidst the wicked people. జీవవాక్యమును చేతపట్టుకున్నటువంటి మీరు భూలోకంలో వక్ర జనుల మధ్య జ్యోతుల వలె ప్రకాశించుచున్నారని దేవుని వాక్యం చెప్తున్నది. దోస్ దట్ పొసెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ షైనింగ్ లైక్ బ్రైట్ స్టార్స్ అమాంగ్ ద వికెడ్ పీపుల్. Let your light shine. How can you shine the light without oil? Without the olive oil, how can your lamp shine the light of Jesus?
How can you possess the oil? How can you possess the Holy Spirit without prayer? Without the Word of God? Lack of prayer, prayerlessness in the pulpit is the cause of the evil prevailing over the world. When a preacher is equipped with the weapon of prayer, devil has no role in the pulpit. Devil has no role in the church. The gates of hell cannot prevail over the church, cannot prevail over the mission of the church. The mission of the church is the mission of Christ. నా తండ్రి చిత్తము చేయుట నాకు ఆహారమును పానీయమును నయ్యున్నది అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి స్వార్థ ప్రకటించుడి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవుని చేత వెలిగించబడినటువంటి దీపముగా ఉన్నటువంటి నీవు అనేకుల్ని వెలిగించాలి. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగుగా ఉండాలి. బస్ స్టాప్స్లో, రైల్వే స్టేషన్స్లో, ఫుట్పాత్ల్లో, రోడ్డు ప్రక్కన, హాస్పిటల్స్లో అనేక మంది నిరాధరణకు గురవుతున్నటువంటి వారు, నిరుపేదలుగా ఉన్నటువంటి వారు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు, వ్యాధిలో ఉన్నటువంటి వారు, కన్నీరులో ఉన్నటువంటి వారు కనబడుతున్నారు కదా. దేవుని ప్రేమను ఎరిగినటువంటి నీవు, దేవుని చేత స్వస్థపరచబడినటువంటి నీవు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి నీవు, దేవుని చేత హెచ్చించబడినటువంటి నీవు క్రీస్తు ప్రేమను చూపించచ్చు ఉన్నావా? పేతురు, నన్ను ప్రేమించచ్చు ఉన్నావా? ప్రభువా, నీకే తెలియను. పేతురు, నన్ను ప్రేమించచ్చు ఉన్నావా? ప్రభువా, నీకే తెలియను. పేతురు, నన్ను ప్రేమించచ్చు ఉన్నావా? ప్రభువా, నీకు సమస్తమును తెలియను. అయితే నా గొర్రెలను కాయము, నా గొర్రె పిల్లలను మేపుము. ఎంతమంది చదిరినటువంటి గొర్రెలుగా ఉన్నారు, చదిరిపోయినటువంటి గొర్రెపిల్లలుగా ఉన్నారు, త్రోవ తప్పినటువంటి వారిగా ఉన్నారు, బంధకంలోనికి పోయినటువంటి వారిగా ఉన్నారు, చెరలో ఉన్నటువంటి వారిగా ఉన్నారు, అవిశ్వాసం అనే బంధకంలో ఉన్నటువంటి వారిగా ఉన్నారు, మత్తుపానీయాలకు బానిసలైన వారిగా ఉన్నారు, డ్రగ్ అడిక్ట్స్గా ఉన్నారు, హంతకులుగా ఉన్నారు, యవన ప్రాయంలో వారు వెళ్ళకూడనటువంటి మార్గాల్లో వెళ్ళి నక్సలైట్లుగా, టెర్రరిస్టులుగా, హింసాయుత మార్గంలో వెళ్ళి తమ జీవితాన్ని భయానికి, ఆందోళనకు, అనుక్షణం భయం భయంలో జీవించుచున్నటువంటి యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు అనేకులు ఉన్నారు. వారందరి యొద్దకు క్రీస్తు ప్రేమను ఎవరు తీసుకుని వెళతారు? క్రీస్తు చేత ప్రేమించబడి, క్రీస్తు చేత రక్షించబడి, క్రీస్తు చేత విడిపించబడి, బలపరచబడి, ఆయన కృప పొందుకున్నటువంటి నీవు నేనే కదా. నేటి ధ్యానాంశము పేదరికము, పావర్టీ. ఈఎం బౌండ్స్ అనే గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు ఇలా చెప్తున్నాడు. ఉన్నతమైనటువంటి పదవుల్లో, అధికారంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు, బ్యూరోక్రేట్స్, పొలిటీషియన్స్, మినిస్టర్స్ చేయలేనటువంటి గొప్ప కార్యాలు, ఘనకార్యాలు క్రీస్తునందల విశ్వాసం ఉంచినటువంటి ఒక సామాన్యమైనటువంటి విశ్వాసం చేయగలడు. ఎన్ ఆర్డినరీ బిలీవర్ praying in the name of Jesus Christ at the feet of the Lord can do great and mighty things that could not be accomplished by those that are in power, that are in authority. If there is any power in this world that can change, that can move the hand of the sovereign Lord, it is the prayer. Prayer is destined to be such a great and mighty power in the sight of God. Knowing the power of prayer, knowing the power of Word of God, will you not use such authority given to you? To deliver
those in oppression, to deliver those in poverty, to deliver those in darkness. చెరసాల్లో ఉన్నటువంటి బ్యాప్తిజం ఇచ్చు యోహాను ఆయన యొక్క శిష్యులను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పంపించి బ్యాప్తిజం ఇచ్చు యోహాను ఇలా అడుగుతున్నాడు. బ్యాప్తిజం ఇచ్చు యోహాను చెరలవేయబడ్డాడు, చెరసాల్లో బంధకంలో ఉన్నాడు. తన శిష్యులను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పంపించి వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్యవు నీవేనా, మేము ఇంకెవరికొరకైనా ఎదురు చూడాలా అని బ్యాప్తిజం ఇచ్చి యోహాను తన శిష్యులను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పంపించాడు. బ్యాప్తిజం ఇచ్చి యోహాను చెరసాల వేయబడినప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు, అవమానానికి గురవుతున్నప్పుడు, బలాత్కారానికి గురవుతున్నప్పుడు, అన్యాయానికి గురవుతున్నప్పుడు అతని హృదయం ఎంతగా నొచ్చుకుని ఉన్నది. బ్యాప్తిజం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్నటువంటి జ్యోతిలాగా ఉన్నాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ was like a bright light shining forth the light of God and preparing the way of the Lord. Yet he was imprisoned when he has spoken against injustice. Persecution is awaiting the church. Prison is awaiting the church when the church dare to stand for the Lord. Yet the church should shine forth the light of God. ఎవరు భూలోకంలో మనుష్యుల ఎదుట నా నామమును అంగీకరించరో పరలోకంలో నా తండ్రి ఎదుట వారి నామాన్ని నేను కూడా అంగీకరించను. సో సింపుల్, ఇఫ్ యు రిజెక్ట్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్, క్రైస్ట్ విల్ రిజెక్ట్ యూ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ ద మోస్ట్ హై వెన్ యూ అపియర్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. Those that reject me in front of this adulterous generation, I will also reject them when they appear before my throne of judgment, before my Father. I will simply say, I don't know these people. Depart from me, you evil doers. అక్రమము చేయవారలారా, నా యొద్ద నుండి తొలగిపోవడి అని నేను చెప్తాను. బైబిల్ ఈజ్ నాట్ ఎ హిస్టరీ, బైబిల్ ఈజ్ నాట్ ఎ స్టోరీ. బైబిల్ ఈజ్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ద ప్లానెట్ ఎర్త్ టు ఇన్హెరిట్ ద ప్రామిస్డ్ ల్యాండ్. హూ నోస్ దట్ దేర్ ఈజ్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్? వాగ్దాన భూమి వాస్తవమని ఉన్నదని మనకు ఎలాగో తెలియను. హూ నోస్ దట్ దెర్ ఈజ్ ఇజ్రాయెల్? వెన్ ఐ రెడ్ అబౌట్ ఇజ్రాయెల్ ఇన్ ద హోలీ బైబుల్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, ఐ డు నాట్ నో ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. యట్ ఐ బిలీవ్డ్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఐ ట్రస్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఐ ప్రేడ్, లార్డ్ టేక్ మీ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. గాడ్ టుక్ మీ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ అండ్ బ్రాట్ టు మై ఎక్స్పీరియన్స్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జాకోబ్. The presence of Israel in the map of the world is the evidence for the existence of the promised land above, for which Abraham trusted God and reached. Faith is the evidence of the existence of the invisible things. Vishwasamo nirikshimpabadu vati yokka nija swaroopamuno adrushyamainavi unnavanutaku rujuvunu nayunadi ani apostle ainatvanti paul cheptunadu. Endukani paul has seen the invisible things. God has promised Abraham, look at the sky, can you count the stars? Look at the sand, can you count the grains of the sand? I will bless your seed like this. Heaven and earth will pass away, but not the word of God.
the promise given to the friend of God Abraham was fulfilled. దేవుడు ఏ పట్టణమునకు శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణమును స్వతంత్రించుకునడానికి అబ్రహాము ఆశ కలిగి దేవుణ్ణి వెంబడించాడు, దేవునికి విధేయుడయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అందువలన 100వ సంవత్సరంలో ఇస్సాకును గర్భఫలంగా పొందుకోలేదా? నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి, తదుపరి ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడిన యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. నీవు పేదరికంలో ఉన్నా, అన్యాయానికి గురవుతున్నా, అక్రమానికి గురవుతున్నా, బలాత్కారానికి గురవుతున్నా, చెరసాల్లో ఉన్నా, కృంగిపోవద్దు. నీ గురి యేసుక్రీస్తు పైన ఉంచు. మన ఎదుట ప్రత్యక్షము కానైనటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. పేదరికమా 70-80 సంవత్సరాలు కదా, అంతకుమించి ఉండదు కదా. కనుమూసి కను తెచ్చే లోపల ఈ లోకయాత్ర గతించిపోతుంది. క్రీస్తు కొరకు నేను పేదవాడినిగా ఉన్నా సరే పర్వాలేదు అన్న నిశ్చయంతో ముందుకు సాగు. నీకు సమస్తం అనుగ్రహించబడతాయి. పేదవాడినైనా నన్ను పెంట కుప్పల మీద నుంచి ప్రభువు లేవనెత్తాడు, నిన్ను కూడా లేవనెత్తుతారు. ఈజ్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు ద లార్డ్? వాగ్దనంబులన్నీయో నావే, ప్రతి అధ్యాయమో వచనమో అన్ని దైవ ప్రేమది వెనలే. బైబుల్లోని వాగ్దనంబులన్నీయో నావే, వాగ్దనంబులన్నీయో నావే, ప్రతి అధ్యాయమో వచనమో అన్ని దైవ ప్రేమది వెనలే. బైబిల్లోని వాగ్దానంబులన్నీయూ నావే. నీ పేదరికాన్ని బట్టి కృంగిపోవద్దు, నీ వ్యాధిని బట్టి దిగులు పడద్దు. ఆయన నీ కొరకు చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. బికాస్ క్రైస్ట్ కేర్స్ ఫర్ యూ, క్యాస్ట్ ఆల్ యువర్ కేర్ ఆన్ క్రైస్ట్. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్, ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ హెల్ప్లెస్, ఐ విల్ నాట్ లీవ్ యూ ఇన్ యువర్ పావర్టీ, ఐ విల్ నాట్ లీవ్ యూ ఇన్ యువర్ సిక్నెస్. వెన్ యు ఆర్ సిక్, మై ప్రెజెన్స్ విల్ బి విత్ యూ. వెన్ యు ఆర్ పోర్, ఐ మై సెల్ఫ్ ఐఎమ్ ఎ పార్టేకర్ ఆఫ్ యువర్ పావర్టీ. క్రైస్ట్ బీయింగ్ ద కింగ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ మేడ్ హిమ్సెల్ఫ్ పోర్ టు పార్టేక్ యువర్ సఫరింగ్ and to make you rich, to make you partaker of heavenly riches, much better than the inheritance of Jacob, much better than the earthly promised land Israel. Bible granthallo vagdana bhumini gurinchi, Israel ni gurinchi nenu chadivinappudu, aa Israel desamlo unnatundi vivida pranthalanu gurinchi chadivinappudu, వాటిని గురించినటువంటి అవగాహన అయితే నాకు లేదు. కేవలం యాంత్రికంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ని గురించి, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల గురించి చదివాను. కానీ ఎప్పుడైతే నన్ను యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరంగా ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్ళారో, అర్హత లేని యోగ్యత లేని నన్ను ఇజ్రాయెల్ దేశంలో 6 సంవత్సరాలు ఉంచారో, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వివరణ ఉన్నట్టుగా నేను చూసి ఆశ్చర్యపోయినాను. ఇదే ఆశ్చర్యం నేను పరలోకంలోనికి వెళ్ళాక కూడా గురవుతాను. దట్ ఈస్ ఫర్ ష్యూర్. మై డెస్టినీ ఈజ్ వెరీ ష్యూర్. I am destined for eternity. There is no trace of doubt about this. If there is a doubt, I have no faith in the crucifixion of Christ. I have no faith in the resurrection of Christ. If the crucifixion of Christ and resurrection of Christ were to be true, my eternal destination is true as well. If there is no eternal glory, if there is no eternal life, if there is no life after death, the gospel we preach is a mere waste. We preach Christ crucified. For those that are perishing, the word of cross is foolishness. But to those that are being saved,
ద మెసేజ్ ఆఫ్ క్రాస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఫర్ ద స్పిరిచువల్ హీలింగ్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎటర్నల్ జాయ్ ఎటర్నల్ పీస్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్ ఎవర్ లాస్టింగ్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్ for partaking the inheritance of Immanuel mountains, for experiencing the blessings of Psalm 15 and dwelling as a guest in the holy tabernacle of the Lord, in the holy temple of the Lord. Alpakala papa bhogam lanubhavinchutu kante devuni prajalato shrama anubhavinchutu melu ani Moshe ఫరో యొక్క కుమారుడు అనిపించుకునటానికి ఇష్టపడలేదు కానీ క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యంగా ఎంచాడు. బాప్తిజం ఇచ్చి యోహాను క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యంగా ఎంచాడు, అందుకని చెరసాల వేయబడ్డాడు. మోషే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యంగా ఎంచాడు, అందుకని మిద్యాన అరణ్యానికి 40 సంవత్సరాలు వెళ్ళిపోవలసి వచ్చింది. ఫర్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్, టు డై ఇస్ ఎ ప్రాఫిట్. వై? పాల్ హ్యాస్ సీన్ ద ఇన్విజిబుల్ థింగ్స్. Paul was sure of his destiny. That's why he could say, but to me to live is Christ, but to die is a profit. Yet, I want to be in this earthly tabernacle for your good, for preaching you the gospel, for leading your souls to the hill of the Most High, as described in Psalm 15. దేవుడు ఏ పట్టణానికి శిల్పియు నిర్మాణకుడైనాడో పునాదులు గల ఆ పట్టణం మీద అబ్రహాము మనస్సు నిలిపి ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధ పట్టణం చేరుకొనగలిగాడు. పేదరికమైన నిందలైన చెరసాలైన శ్రమలైన అవమానాలైన నిందలైన తిరస్కారమైన వ్యాధైన నేను యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టను అని తీర్మానించుకో. క్రీస్తు కొరకు నేను నువ్వు ప్రత్యేకపరచుకో, ప్రతిష్ఠించుకో. ఆ తర్వాత నీకు సమస్తము ఈ లోక సంబంధమైనటువంటి దీవెనలు అనుగ్రహించబడతాయి. దేవుని సమాధానం నీ హృదయానికి నీ తలంపులకు కావలి ఉంటుంది. ఈ లోకయాత్ర నువ్వు ముగించుకునగానే నిశ్చయముగా నీతిమంతులకు కలుగు మరణం వంటి మరణం నీకు కలుగుతుంది. మరణమందు నీకు యాతనలు ఉండవు. నీవు సరిగా సమాధి చేయబడతావు. ఆయన కృపచేత నీవు కప్పబడతావు. దేవుని యొక్క దూతలు వచ్చి నీ మరణానంతరం ఈ మట్టి గుడారమును, ఈ దేహమనే గుడారమును నీ ఆత్మ విడిచినప్పుడు నీ ఆత్మ నిశ్చయముగా ఆయన దూతల చేత పరలోకానికి తీసుకుని పోబడుతుంది. హౌ డు వీ నో? 14 సంవత్సరములకు పూర్వము 3వ ఆకాశమునకు ఎక్కిపోయినటువంటి ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు శరీరంతో కొనుపోబడినో శరీరం లేక కొనుపోబడినో నేను ఎరుగను గాని ఒకనొక మనుష్యుడు 14 సంవత్సరములకు క్రితమో పూర్వమో 3వ ఆకాశమునకు ఎక్కిపోయేనో ఏ మనుష్యుడును ఉచ్చరింపకూడనటువంటి దేవుని యొక్క వాక్కులను ఆయన పరలోకంలో దేవుని సన్నిధిలో దేవుని సముఖమందు వినెను అని పావులు ఎవరిని గురించి చెప్తున్నాడు? పావులను గురించే. నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు బహు విశేషమైనవైనందున నేను బహుగా హెచ్చిపోకూడినట్లు నా దేహంలో ఒక ముళ్ళు ఉంచబడి ఉన్నది. ఈ ముళ్ళు కొరకు నేను 3 మార్లు నా ప్రభువును వేడుకున్నాను, ప్రభువా ఈ ముళ్ళును నా దేహంలో నుంచి తీసివే అని. అందుకు నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి జవాబు, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచున్నది. My grace is sufficient for thee. In your weakness, my strength is made perfect. In your weakness, my strength is made perfect. 2 Corinthians chapter 12, verse 9. My grace is sufficient for thee. In your weakness, my strength is made perfect. Such revelations were given to the servant of the Lord Paul. So, Paul could so confidently say, for to me to live is Christ, but to die is a profit.
నా నిమిత్తమో స్వార్థ నిమిత్తమో ఎవరైనా ఈ లోకంలో ఏదైనా కోల్పోతే ఈ లోకంలో నూరంతలుగా ఫలాన్ని పొందుకుంటారు, పరలోకంలో నిత్య జీవాన్ని కూడా పొందుకుంటారు. పేతురు, నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను ప్రభువా. పేతురు, నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను ప్రభువా. పేతురు, నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా, నీవు సమస్తము ఎరుగుదవు, నీకే తెలియను అని వ్యసనపడ్డాడు మూడోమారు యేసుక్రీస్తు ప్రభు పేతురుని అడిగినప్పుడు. ఎందుకని ముమ్మార్లు యేసుక్రీస్తు ప్రభు ఎవరో నేను తెలియ నేను ఎరుగును అని చెప్పి బొంకాడు కదా, అబద్ధం ఆడాడు కదా, లోకానికి భయపడ్డాడు కదా, క్రీస్తు విషయమైనటువంటి నింద భరించడానికి ఇష్టపడలేదు కదా. ఆ దోషాన్ని ప్రభు ప్రక్షాళన చేశాడు. ముమ్మార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీవు సమస్తం ఎరిగినటువంటి దేవుడు అని ఒప్పుకుని కేఫావలే సిద్ధపడ్డాడు కదా పేతురు. పునరుద్ధానుడైనటువంటి మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూచి కేఫావలే సిద్ధపడి క్రీస్తు సంఘం పేతురు మీద కట్టబడింది. ఏ పాతాళ శక్తులు, నరక శక్తులు ఈ సంఘం ముందు నిలవ జానలేకపోయినాయి. చెరసాల్లో ఉన్నటువంటి పేతురుని సైతము ప్రభు చెరసాల నుంచి విడిపించారు. బాప్తిజం ఇచ్చి యోహాను అడుగుతున్నాడు, ప్రభా నీవు మెస్సయవా? నీవు మెస్సయవైతే ఎందుకింత అన్యాయం జరుగుతుంటే చూస్తున్నావు? ఎందుకింత అక్రమం జరుగుతుంటే చూస్తున్నావు? అన్యాయం అక్రమం విస్తరించుచున్నదే, అన్యాయంగా నిరాధారులు నిరపరాధులు చెరసాల్లో పెట్టబడుతున్నారే అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఇలా చెప్తున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది, గురుడివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, పాపక్షమాపణ అనేకులు పాపులు పొందుతున్నారు, పశ్చాత్తాప పడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఎందుకంటే ఏం ఆధారం కావాలి బాప్తిజం ఇచ్చి యోహాను నీకు అని బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క విశ్వాసం తల్లడిల్లిపోతున్నప్పుడు, పరిస్థితులను చూసి అతని హృదయం తల్లడిల్లిపోతూ ఉన్నప్పుడు ప్రభువు బాప్తిజం ఇచ్చి యోహాను బలపరిచారు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, నేనే మెస్సయ్యను. యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా నిరుపేదలకు సువార్త ప్రకటించుచున్నాను, ఇజ్రాయెల్ దేశంలో పల్లె పల్లెకు కొండలకు లోయలకు ఎడారికి అడవులకు వెళ్ళి దేవుని రాజ్య సువార్త నేను ప్రకటిస్తున్నాను. 3.5 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ దేశం అంతటా యేసుక్రీస్తు ప్రభు కాలు నడకన పడవ మీద వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు కదా. ఆ 3.5 సంవత్సరాలు యేసయ్య చేసినటువంటి గొప్ప అద్భుతాలు పరిచర్య పుస్తకాల కింద వ్రాస్తే భూలోకంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ సరిపోవు అని యేసుక్రీస్తు ప్రభు రొమ్మున అనుకున్నటువంటి అపోస్తుడైనటువంటి యోహాను చెప్తున్నాడు. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. నా నామమును మీరు భుజంగములను ఎత్తిపట్టుకుంటారు. మరణకరమైనది ఏది త్రాగినను మీకు హాని కలుగ చేయదు. ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు చూస్తున్నావు, ఎన్ని రకాలైనటువంటి మరణాలు చూస్తున్నావు, ఎన్ని రకాలైనటువంటి యాక్సిడెంట్లు చూస్తున్నావు. సాతానుడు అణువణువున అడుగడుగున క్రీస్తు విశ్వాసులకు శ్రమలు కలుగు చేస్తున్నాడు, చెరసాలు కలుగు చేస్తున్నాడు, ఇబ్బందులు కలుగు చేస్తున్నాడు, నిరాశ కలుగు చేస్తున్నాడు, నిస్పృహ కలుగు చేస్తున్నాడు, కృంగుదల కలుగు చేస్తున్నాడు. ఆయనను మీరు భుజంగములను ఎత్తుపట్టుకుందరు. మరణకరమైన దేది తాగినను అది మీకు హాని చేయి అనేరదు. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. నా ఎందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఇన్ని వాగ్దానాలు పొందుకుని పేతురు నీవు మౌనంగా ఉంటావా? నా గొర్రెలను మేపు అని చెప్పినప్పుడు పేతురు మౌనంగా లేడే. ప్రధాన యాజకుల దగ్గర, ధర్మశాస్త్రంలో నిష్ణాతుల దగ్గర, యూదుల దగ్గర యేసుక్రీస్తు ప్రభు మెస్సయ అని ప్రకటించాడు. పెంతుకోస్తు దినమన దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉన్నటువంటి కూడిన వారందరి మీద పడినప్పుడు, కుమ్మరించబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ప్రతి దేశపు జనులు కూడా ఆ వర్తమానము పేతురు చెప్తున్నటువంటి సువార్త వారి భాషలోనే వారికి వినపడినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోయినారు. అటువంటి ఆత్మకార్యాలు నేడు జరగాలి, అటువంటి అద్భుత కార్యాలు నేడు జరగాలి. మరణకరమైన దేది తాగినను ఆయన సేవకులకి హాని చేయ నేరదని ప్రభు వాగ్దానం ఇచ్చారు. మరణ పడక మీద ఉన్నటువంటి వారి స్వస్థతలు పొందుకొనాలి, కుంటివారు నడవాలి, గురుడివారు చూడాలి, పేదరికంలో ఉన్నటువంటి వారు పేదరికంలో నుంచి పైకి లేవనెత్తబడాలి. ఆత్మహత్యలు తట్టు పరిగెత్తుచు ఉన్నటువంటి వారి ధైర్యం పొంది మరల జీవితంపై ఆశను పొందుకుని యేసుక్రీస్తులోనికి వచ్చి నూతన జీవితాన్ని జీవించాలి.